ఎక్కడన్నా ఏ ఊర్లోనన్నా కరెంటు కోసం ఎదురుచూపులు ఉన్నాయా? ఇలా కేసీఆర్ గారు మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు. మున్పటి లెక్క మోటార్లు కాల్తలేవు, మున్పటి లెక్క ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు. ఎన్ని మోటార్లు పెట్టినా రైతులను కోనే అని అడిగేటోళ్ళు లేరు. కాల్వ మీద పెట్టినా, కొత్తగా బోర్లు వేసినా, బాయిలర్లో పెట్టుకున్నా, ఎంతమంది ఎంత కరెంటు వాడినా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంటు చేసిండ్రు. గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంట్, పొద్దుందాకా 3 గంటలు, దొంగ రాత్రి 3 గంటల కరెంట్ ఇచ్చిన ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా ఇలా కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లయ్యమని ఊరేగుతున్నారు. ఏమొస్తుంది? కాంగ్రెస్ వస్తే మళ్ళా కరెంటు పోతుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు, ఏ కేసీఆర్ పనిలేక 24 గంటల కరెంట్ ఇస్తుండట, 3 గంటలు ఇస్తే చాలట, 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పారుతుందంటాడు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. పారుతుందా? 3 గంటలు ఇస్తే చాలా కరెంటు? జర ఒకసారి నేను అడుగుతున్నా, 3 గంటలు చాలనే వాళ్ళు ఈ మీటింగ్ లో ఎవరైనా ఉంటే చేయలేవట్టుది? 3 గంటలు చాలు, చాలా 3 గంటలు ఎవరికన్నా? మరి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినట్టు 24 గంటల కరెంటు కావాలన్న వాళ్ళు చేయలేవట్టుది చూస్తా? 24 గంటలు కావాలంటోళ్ళు మరి ఓ గింతే కదా నేను ముచ్చట చెల్లే దించుంది గింతే ముచ్చట. 3 గంటలు కావాలంటే కాంగ్రెస్ కి అయింది, 24 గంటలు కావాలంటే కారుకి అయ్యింది, లింగానని గెలిపింది. ఎక్కడన్నా ఏ ఊర్లోనన్నా కరెంటు కోసం ఎదురు చూపులు ఉన్నాయా? ఇలా కేసీఆర్ గారు మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు. మున్పటి లెక్క మోటార్లు కాల్తలేవు, మున్పటి లెక్క ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు. ఎన్ని మోటార్లు పెట్టినా రైతులను కోనే అని అడిగేటోళ్ళు లేరు. కాల్వ మీద పెట్టినా, కొత్తగా బోర్లు వేసినా, బాయిలర్లో పెట్టుకున్నా, ఎంతమంది ఎంత కరెంటు వాడినా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంటు చేసిండ్రు. గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంట్, పొద్దుందాకా 3 గంటలు, దొంగ రాత్రి 3 గంటల కరెంట్ ఇచ్చిన ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా ఇలా కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లయ్యమని ఊరేగుతున్నారు. ఏమొస్తుంది? కాంగ్రెస్ వస్తే మళ్ళా కరెంటు పోతుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు, ఏ కేసీఆర్ పనిలేక 24 గంటల కరెంట్ ఇస్తుండట, 3 గంటలు ఇస్తే చాలట, 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పారుతుంది అంటాడు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. పారుతుందా? 3 గంటలు ఇస్తే చాలా కరెంటు? జర ఒకసారి నేను అడుగుతున్నా, 3 గంటలు చాలనే వాళ్ళు ఈ మీటింగ్ లో ఎవరైనా ఉంటే చేయలేవట్టుది? 3 గంటలు చాలు, చాలా 3 గంటలు ఎవరికన్నా? మరి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినట్టు 24 గంటల కరెంట్ కావాలన్న వాళ్ళు చేయలేవట్టుది చూస్తా? 24 గంటలు కావాలంటోళ్ళు మరి ఓ గింతే కదా నేను ముచ్చట చెల్లే దించుంది గింతే ముచ్చట. 3 గంటలు కావాలంటే కాంగ్రెస్ కి అయింది, 24 గంటలు కావాలంటే కారుకి అయ్యింది, లింగానని గెలిపింది.